చదువు చాలా అవసరం. ఈ దేశ ప్రధాని ఏం చదువుకున్నాడో ఈ రోజు వరకు కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. ఆయన చదువుకున్నది 10th క్లాస్ అనే కూడా అనుమానమైనటువంటి పరిస్థితి ఈ రోజున. ఏదో అంబేద్కర్ యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీలో కట్టారని నేను 5 సార్లు ఆర్టీ అప్లై చేసి అసలు ఏం చదువుకున్నాడు ఈ వ్యక్తి అని. ఒక్కదానికి కూడా దేశానికి సంబంధించినటువంటి అత్యున్నతమైన పదవుల్లో ఉన్న నాయకులకి వాళ్ళ యొక్క వివరాలు మేము ఇవ్వమని చెప్పి ఒక తొక్కలో లెటర్ ఒకటి పంపిస్తూ ఉంటారు మనం ఎన్నిసార్లు అడిగినా, అంటే చదువుకోలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న వాళ్ళు కూడా ఏం చదువుకున్నారయ్యా అనంటే, ఒక ఆయన బీఏ చదువుకున్నాను, బీఏను బీకామ్ చదువుకున్నానని చెప్పి ఒక ఆయన, ఇంకొక ఆయన నేను 9th క్లాస్ అయినా అబ్బా చదువుకున్న అంతకన్నా మనకు ఎక్కలేదనే. అంటే నేను విమర్శనాత్మకంగా చెప్పట్లేదు. ఒక 9వ తరగతి బీఏ బీకామ్ చదువుకున్న వ్యక్తి ఐఏఎస్ని ఐపీఎస్ని మంత్రుల్ని ఎలా కంట్రోల్ చేస్తారో మీరు చెప్పండి ఒకసారి నాకు. లక్షలు పెట్టి పిల్లల్ని చదివించుకోవటం దేనికోసం? మనందరం కూడా ఏం చదువుకోపోయినా ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఏం చదువుకోపోయినా మంత్రి అవ్వచ్చు, ఏం చదువుకోపోయినా సరే మన ఇష్టం ఏదైనా చేయొచ్చు అని అంటే ఇంక చదువులు ఎందుకు? అరణ్యంలో బతకొచ్చు. ఒక్కొక్క స్కూల్లో లక్షల ఫీజులు కట్టి 5 లక్షలు 10 లక్షలు ఫీజులు కట్టి ఎందుకు చదివిస్తున్నాం పిల్లల్ని? మంచి భవిష్యత్తు కోసం. ఒక బంగారం లాంటి భవిష్యత్తు రావాలి. ఆ భవిష్యత్తు కోసం వీళ్ళు రేపొద్దున వెదిగిన ఈ పిల్లలు దేశం కోసం, రాష్ట్రం కోసం, రాబోయే తరాల కోసం పనిచేస్తారని చెప్పి విజ్ఞానం అవసరం అని చెప్పి చదివించుకుంటా ఉంటే ఈ రోజున ఇంత పెద్ద ముఖ్యమంత్రి పదవికి చదువు సంధ్య లేని వ్యక్తులు వచ్చి కూర్చుంటే రాష్ట్రం బాగుంటుందా? మీరందరూ ఆలోచించండి. 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన రిటైర్ అవ్వచ్చు, ఆయన వయసు 45 ఏళ్ళు, ఇంకెందుకు పెన్షన్ తీసుకోవచ్చు ఇంట్లో? అంటే నేను విమర్శనాత్మకంగా మాట్లాడతా, పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నా. 45 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చేటప్పుడు పెన్షన్ తీసుకుని సైలెంట్గా ఇంట్లో కూర్చోబ్బా, నాన్నగారు ఇచ్చిందాన్ని బ్రహ్మాండంగా సంపాదించుకున్నాం మనం. తమాషా నా ముఖ్యమంత్రి పదవి అంటే వెనకాల అంతంత పెద్ద చదువులు చదువుకున్నటువంటి వ్యక్తులు, మాజీ ఐఏఎస్లు మీరందరూ చేరి ఆరుగురు ఐఏఎస్లు జైలుకు పంపించిన వ్యక్తి వెనకాల, 6 మంత్రులు జైలుకు పంపించిన వ్యక్తి వెనకాల మీరందరూ నిలబడి రోజున ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖ్యమంత్రిని చేద్దామని మీరు ట్రై చేస్తున్నారంటే, మీరు చదువుకున్న చదువుకి ప్రజలు కట్టినటువంటి పన్నుల మీద చదువుకున్నటువంటి చదువులకి, మీరు తీసుకున్న ఐఏఎస్లుగా మీరు తీసుకున్నటువంటి జీతాలకి మీరు చేస్తున్నటువంటి న్యాయం ఏంటి? మీ అంతరాత్మలో ఒకసారి అడగండి.